పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తొలిసారిగా ఎన్నికలు నిర్వహించేందుకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ భూభాగంలో ఎన్నికలు నిర్వహించే అధికారం మీకు లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆధిపత్యం సాధించే దిశగా నిర్ణయం తీసుకుంది. పాక్ ఆధీనంలో ఉన్న గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్, మీర్పూర్లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. దీనికి కౌంటర్ గా జమ్మూ కాశ్మీర్ వాతావరణ సమాచారం పాకిస్తాన్ అధికారిక రేడియోలో ప్రసారం చేసింది. శ్రీనగర్, పుల్వామా, లడక్ ఉష్ణోగ్రతల వివరాలను తెలిపింది. వెబ్సైట్ లో జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన సమాచారం ఇస్తోంది. అలాగే ప్రభుత్వ ఆధీనంలోని పాకిస్తాన్ టెలివిజన్ కూడా ఈ ప్రాంతంపై ప్రత్యేక బులెటిన్ ఇస్తోంది. అయితే పీఓకే భారత్ లో భాగమేనని కేంద్ర ప్రభుత్వం బలంగా సంకేతాలు ఇస్తోంది. గిల్గిట్, బల్టిస్తాన్ ప్రాంతాలు భారతదేశంలో భాగమని, వాటిని ఎప్పటికీ తమ నుంచి వేరు చేయలేరని హెచ్చరించింది. ఈ విషయాన్ని పాక్ కు మరింత స్పష్టంగా చెప్పే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో ఇండియన్ ఆర్మీ పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ పాక్ తో పాటు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఆ తర్వాత పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మరోసారి చేపట్టిన ఎయిర్ స్ట్రైక్ పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చేశాయి. భారత్ దూకుడు పెంచిందని, యుద్దమే చేయాల్సి వస్తే ఎదుర్కోవడం కష్టమేనని పాక్ కు అర్థమయ్యేలా చేశాయి. భారత్ తో గిల్లి కజ్జాలు పెట్టుకుంటే ప్రపంచ పటంలో పాక్ ను లేకుండా చేస్తారనే వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి. కాగా గతేడాది ఆగస్టు లో జమ్మూ కాశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం మరో 2 సంచలన నిర్ణయాలు తీసుకుంది. కాశ్మీర్ కు దశాబ్దాలుగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ భారత పార్లమెంట్ చట్టం చేసింది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. ఇవన్నీ పాక్ ను ఇరుకున పెడుతూ తీసుకున్న నిర్ణయాలే. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను చేజిక్కించుకోవడమే మిగిలిందని బీజేపీ నేతలు తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మాటలను నిజం చేస్తూ మోదీ ప్రభుత్వం మరింత దూకుడు పెంచినట్లు సంకేతాలు అందుతున్నాయి. కరోనా కష్టకాలంలో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిన వేళ ఇందుకు ఇదే సరైన సమయమని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.